पश्चिम गोदावरी जिले సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్లు దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ స్పష్టం చేశారు. దాదాపు 30 లక్షల ఖర్చుతో ఆలయ పునరుద్ధరణ పనులను చేస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. బస్తీవాసుల సహకారంతో సమాలోచనలు చేస్తూ పనులు ముందుకు సాగుతున్నట్లుగా తెలిపారు. పంచలోహంతో కూడిన విగ్రహంతో పాటు ఆలయంలో ద్వారాలు, ఆలయానికి రంగులు వేస్తున్నట్లుగా చెప్పారు. విగ్రహ పునఃప్రతిష్ఠ అనంతరం చండీ యాగంతో పాటు హోమాది కార్యక్రమాలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు శైలజ వెల్లడించారు. మేము చేస్తున్నటువంటి రిపేర్ వర్క్ గుడికి చేస్తున్నటువంటి రిపేర్ వర్క్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడానికి నేను వచ్చాను. ముఖ్యంగా కమిషనర్ గారు లేరు కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీగా నేనే రావడం జరిగింది. మొన్న 14వ తారీఖు జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ప్రభుత్వము వెంటనే ఆదేశాలు ఇచ్చి ఈ గుడి రిపేర్ చేసుకుంటూ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని కూడా వెంటనే రీప్లేస్మెంట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి. దాని మేరకు మొన్నటి నుంచి 21వ తారీఖు నుంచి ఇక్కడ అంచనాలు వేసుకుంటూ మా ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ తరఫునే పని మొదలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఫ్లోరింగ్ వర్క్ మొదలు పెట్టాము. ఇట్లా ఫ్లోరింగ్తో పాటు గ్రిల్ రీప్లేస్మెంటు, తర్వాత పెయింటింగ్ వర్క్, తర్వాత గ్రానైట్ క్లాడింగ్ ఇవన్నీ చేసుకుంటూ పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా